వచ్చే నెల ఏడు నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి కీలకమైన బడ్జెట్కు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసింది సమావేశాలు మార్చి తేదీన ప్రారంభం కానున్నాయి నెలాఖరి వరకు సమావేశాలు కొనసాగే అవకాశం కనిపిస్తోంది మొత్తం మీద పదిహేను నుంచి ఇరవై పని దినాల్లో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది మొదటి రోజు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి సభ సంతాపం ప్రకటిస్తుంది రెండో రోజు నుంచి ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట గవర్నర్ ప్రసంగిస్తారు అదే రోజు బిఎస్సీ సమావేశం జరుగుతుంది సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి ఏ అంశాలు చేపట్టాలి వంటి సభ నిర్వహణను ఖరారు చేస్తారు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడవ ఏడాది వార్షిక బడ్జెట్ను ఆర్థిక మంత్రి ఏ రోజు ప్రవేశపెడతారు అనేది ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది ఈ బడ్జెట్ సమావేశాల్లో బడ్జెట్ కాకుండా పలు ఇతర కీలక బిల్లులు సభ ముందుకు రానున్నాయి ముఖ్యంగా మూడు రాజధానుల బిల్లును ప్రభుత్వం ప్రవేశపెడుతుందా లేదా అనే ఉత్కంఠత నెలకొని ఉంది గత అసెంబ్లీ సమావేశాల్లో అభివృద్ది వికేంద్రీకరణ సిఆర్టీఏ రద్దు బిల్లును ప్రభుత్వం వెనక్కి తీసుకుంది మరింత సమగ్రంగా అధ్యయనం చేసి ఒక వర్గం ప్రజల్లో నెలకొని ఉన్న అనుమానాలను స్థాయిలో నివృత్తి చేసి న్యాయపరమైన చిక్కులు లేకుండా బిల్లు తీసుకురానున్నట్లు అధికార పక్షం ప్రకటించింది అయితే ఇప్పటి వరకు ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ వంటి కసరత్తు ప్రభుత్వం వైపు నుంచి జరగలేదు అటు న్యాయపరమైన చిక్కులు రాకుండా మరింత పగడ్బందీగా బిల్లు రూపకల్పన ఎంతవరకు చేశారు అనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు ఇవే కాకుండా కొత్త జిల్లాల ఏర్పాటు ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు అరవై నుంచి అరవై రెండేళ్లకు పెంపు వంటి అంశాలు చర్చకు వచ్చే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి